సో క్లాత్స్ ఆగకుండా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటే మనకి వర్క్ అనేది చాలా ఫినిషింగ్ వస్తుందండి. ఇప్పుడు ఇది సో నెక్స్ట్ కట్ వర్క్ బ్లౌజ్ అండి, మిర్రర్ వర్క్ చాలా బాగుంది. సో ఇది కూడా హాఫ్ శారీ మీదకి. సో ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మనకి 15 ఇంచెస్ 13 ఇంచెస్ వరకు ఆ బాడీ హైట్ లో అలా వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ మంగళగిరి కాటన్ లో ఈ ప్యాటర్న్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు వస్తుందండి. సో ఇది కూడా కట్ వర్క్ న్యూ డిజైన్. ఇది ఏంటంటే మగ్గం వర్క్ ది ఇలా ఎంబ్రాయిడరీకి కన్వర్ట్ చేయ సౌభాగ్యాస్ అన్లిమిటెడ్. ఇవాళ వీడియో వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండి. మనకి ఇక్కడ ఉమ్మగారు ఉన్నారు, మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తారు. ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న నారాయణపేట అండ్ మంగళగిరి శారీస్ కి బ్లౌజెస్ కి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఎలా చేసుకోవాలి, అలాగే డిజైన్స్ ఏంటనేది మనకి ఇక్కడ అయితే కనుక చూపిస్తారండి. స్టార్ట్ చేసేదేమా. ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. చెప్పండి. ఫస్ట్ నేను మీకు చెప్పబోతున్నాను కట్ వర్క్ అండి. సో ఇది డబల్ షేడ్ శారీ అన్నమాట. మిర్రర్ వర్క్ అది చేసుకుని గోల్డ్ లోడింగ్ కూడా ఇచ్చుకున్నానండి నేను. సో ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి జార్జెట్ శారీ అండి. జార్జెట్ శారీ, ఓకే. ఇది వచ్చేసి మనకి పైన కింద టూ సైడ్స్ కూడా వర్క్ వచ్చిందండి. అలాగే పళ్ళు కూడా మీకు 2.5 మీటర్స్ కూడా వర్క్ వచ్చింది. సేమ్ యాస్టీస్ మీకు బ్లౌజ్ కూడా వచ్చిందండి. మ్యాచింగ్ ఆల్రెడీ మనం లైక్ 1 మినిట్ షార్ట్ లో అయితే కనుక చూపించాము. సో వర్క్ హ్యాండ్ కి ఎల్బో షార్ట్ ఏ రకంగా అయినా వేసుకోవచ్చు అండి బ్లౌజ్. సో వర్క్ ఫినిషింగ్ మాత్రం శారీ కలర్ అనేది ఇచ్చుకున్నాం కట్ వర్క్ అనేది. ఇది 1500 వరకు పడుతుందండి మొత్తం. ఓన్లీ వర్క్ అండ్ బ్లౌజ్ వర్కే, శారీ కాస్ట్ వేరే అన్నమాట. మీకు వేరే చోట నుంచి షిప్పింగ్ చేయాలి అన్నా సరే షిప్పింగ్ కూడా అవైలబిలిటీగా ఉందండి. మీరు కనుక బ్లౌజ్ అండ్ శారీ అనేది షిప్పింగ్ పంపిస్తే కొరియర్లో సేమ్ మీకు డిజైన్ ఏది సెలెక్ట్ చేసుకుంటే అదే డిజైన్ అనేది మీకు వీళ్ళు చేసిస్తారన్నమాట. ఇది ఇంకోటి పాట్ నెక్ టైప్ బోట్ నెక్ డ్రాప్ వస్తుందండి. సో ఇది కూడా కట్ వర్క్ న్యూ డిజైన్. ఇది ఏంటంటే మగ్గం వర్క్ది ఇలా ఎంబ్రాయిడరీకి కన్వర్ట్ చేయించి వేయించాం మేము. ఓకే. సో మనకి ఫినిషింగ్ కూడా చూసారు కదా, డార్క్ కలర్ మీద చాలా బాగా కనిపిస్తుంది. అలాగే లోడింగ్ కూడా మీకు ఎక్కడ కూడా మీకు గ్యాప్ లేకుండా ఉంది డిజైన్. మల్టీ కలర్ కాంబినేషన్స్తో అయితే కనుక మనకి థ్రెడ్ కూడా అవైలబిలిటీగా ఉందండి. హ్యాండ్స్ ఇది 3 టైప్స్లో వస్తుందండి మనకి. సో నేను ఎల్బో హ్యాండ్కి ఇలా జస్ట్ ఇలా కింద బార్డర్ వరకు ఇలా వేసాను. సో ఎల్బో హ్యాండ్ అయితే హ్యాండ్ మొత్తం డిజైన్ కూడా వస్తుంది. ఓకే, ఫుల్ హ్యాండ్ డిజైన్ ఉంది. 3 టైప్స్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి హ్యాండ్కి. 3 టైప్స్ ఉన్నాయి. అది ఇది ఎంత పడుతుంది అమ్మగారు? ఇది వచ్చేసి మీకు 1000 వరకు పడుతుంది. ఐ మీన్ అంటే హ్యాండ్ డిజైన్ బట్టి కూడా మనకు ఉంటుంది. డిజైన్ బట్టి ప్రైస్ అయితే చేంజ్ అవుతుంది. అవును, చేంజ్ అవుతుంది. ఇలా అయితే మీకు 850-900 వరకు అలా పడుతుంది అన్నమాట. టాప్ బాటమ్ యోక్ పార్ట్ వరకు ఇలా వేసుకోవచ్చు మనం. సో ఇందులో కలర్స్ కూడా చాలా అవైలబుల్ గా ఉంటాయి మనకి. చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా చూస్తున్నారు కదా. సో ఆల్రెడీ కస్టమర్ అనేది మాకు ఓన్లీ బంచ్ వరకు చాలండి అని అన్నారు. సో అందుకే నేను నెక్ పార్ట్ హ్యాండ్స్ అవి వేయట్లేదండి. సో ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మనకి 15 ఇంచెస్ 13 ఇంచెస్ వరకు ఆ బాడీ హైట్ లో అలా వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ మంగళగిరి కాటన్ లో ఈ ప్యాటర్న్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. వచ్చేసి ఇప్పుడు ఎంత పడుతున్నాయండి? ఇవి ఒక్కోటి మనకి బంచ్ని బట్టి ఉంటాయండి. సో ఇది వచ్చేసి మనకి 200-250 అలాగా పడతాయి అన్నమాట. సో బంచ్ని బట్టి ఏదైనా ఓన్లీ నెక్ వర్కే కాబట్టి. సో అంత ఫినిషింగ్ కూడా చూసారు కదండి, చాలా బాగుంది ఫినిషింగ్. చాలా నీట్ గా అలాగే డీసెంట్ లుక్ అయితే కనుక ఉంది మనకి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఎంత పడుతుందండి? ఇది కూడా ఇంత బంచెస్ అన్ని అలాగే ఉంటాయి. 200-250 ఏవో బిలో 300 లోపే ఉంటాయి అన్నమాట బంచెస్. సో నారాయణపేట్కి పికాక్ ఎలిఫాన్స్ ఇలాంటి హైలైట్ అవుతాయి కదండి. సో దాన్ని బట్టి ఇంక ఇలా చేశాను నేను. ఆ శారీకి లెహెంగాకి ఏ డిజైన్ ఉంటే దాన్ని బట్టి వేసుకున్నారు అంతే. ఎలిఫాన్స్ అయితే ఎలిఫాంట్. సో ఇది హాఫ్ శారీ అన్నమాట, ఇంకా రెడీ అవ్వలేదు చేయాలన్నమాట ఇది. దీనికి హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్ ఇక్కడే ఉంది, తర్వాత జాయిన్ చేసినాక స్టోన్ వర్క్ అది చేయాలన్నమాట. అంటే ఈ బార్డర్కి కింద జాయిన్ చేయాలి. జాయిన్ చేశాక అప్పుడు స్టోన్ వర్క్ చేస్తాము. ఇది వచ్చేసి మీకు 900 వరకు 800 అలా స్టోన్ వర్క్ని బట్టి కావాలా వద్దా కూడా చూసుకోవచ్చు. ఓకే. సో ఇది కూడా నారాయణపేటలో సెకండ్ శారీ అండి. సో శారీ బ్లౌజ్ వద్దనుకున్నారు. సో నార్మల్ హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని వర్క్ వేసాం హారం డిజైన్. నెక్లెస్ డిజైన్ అని అంటారు. చాలా బాగుంది మిర్రర్ వర్క్ కాంబినేషన్ తో.
స్టోన్ వర్క్ ఇక్కడ చుట్టూరు పికాక్స్ కూడా మనకి చాలా పెద్ద పెద్దవి వచ్చేయండి అలాగే నీట్ గా ఉంది ఫినిషింగ్ మనకి కుందన్స్ కూడా వీలే అటాచ్ చేస్తారన్నమాట సో హ్యాండ్స్ వచ్చేసి మన సారీ బోర్డర్ లోనే మనం నేను డెకరేట్ చేశాను ఓకే ఈ పెద్ద బోర్డర్ 10 ఇంచెస్ హ్యాండ్ అండి సో ఓన్లీ 3 లైన్స్ వేస్తే మనకి నీట్ గా కనిపిస్తుంది వర్క్ అనేది 3 లైన్స్ బోర్డర్ లాగా ఫినిషింగ్ హ్యాండ్ లాగా ఉండండి ఎంత పడుతుందండి ఇలాగా హ్యాండ్స్ కి ఇలా మిర్రర్ వర్క్ చేసి ఇది మనకి 1100 అలా పడుతుంది అన్నమాట ఆ ఓకే మీ ఫ్రంట్ నెక్ కూడా వచ్చింది ఇది హిప్ బెల్ట్ అండి స్పెషల్ గా వేసాం మేము సో వీల్ హిప్ బెల్ట్ కూడా కావాలన్నారు ఓకే సేమ్ ఇదే పికాక్స్ కావాలంటే కూడా వేస్తారా ఆ వేస్తామండి ఈ లైన్ ఉంటుంది కదా హ్యాండ్ లైన్ ఇది వేసుకోవొచ్చండి మ్యాచింగ్ ఆ ఆల్రెడీ మనకి ఐడియా ఉంది ఉండే ఉండొచ్చు నా సారీకి వేస్తారా అంటే వేసుకోవచ్చు ఇదివరకు ఆల్రెడీ పెట్టిన డిజైన్స్ వీడియోస్ ఉన్నాయండి అవి కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ డిజైన్స్ కూడా మీరు చూడొచ్చు అలాగే మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే ఉమగారి కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి నేను మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను ఓన్లీ వాట్సాప్ అవైలబిలిటీ అండి సో నెక్స్ట్ కట్ వర్క్ బ్లౌజ్ అండి మిర్రర్ వర్క్ చాలా బాగుంది చాలా సో ఇది కూడా హాఫ్ సారీ మీదకి హాఫ్ సారీ మీద బ్లౌజ్ అండి కట్ వర్క్ మోతీస్ అవి యాడ్ చేసాము మీరు చూస్తున్నారు కదండి బుటీస్ కూడా అక్కడక్కడ వచ్చినాయి అలాగే మనకి లెహంగా డిజైన్ అండి క్లాత్ అనేది ఇలాగా సో యాక్చువల్గా ఇది క్లాత్ అండి ప్లెయిన్ శారీని ఇలా బార్డర్గా కన్వర్ట్ చేసి మొత్తం అంతా లేసిస్తా దీన్ని హైలైట్ చేశాము ఓనీకి కూడా నేను మోతీ లేస్ అవి యాడ్ చేసి కట్ వర్క్ బ్లౌజ్ అండి మిర్రర్ వర్క్ చాలా బాగుంది చాలా సో ఇది కూడా హాఫ్ శారీ మీదకి హాఫ్ శారీ మీద బ్లౌజ్ అండి కట్ వర్క్ మోతీస్ అవి యాడ్ చేశాము మీరు చూస్తున్నారు కదండి బుటీస్ కూడా అక్కడక్కడ వచ్చినాయి అలాగే మనకి లెహంగా డిజైన్ అండి క్లాత్ అనేది ఇలాగా సో యాక్చువల్గా ఇది క్లాత్ అండి ప్లెయిన్ శారీని ఇలా బార్డర్గా కన్వర్ట్ చేసి మొత్తం అంతా లేసిస్తా దీన్ని హైలైట్ చేశాము ఓనీకి కూడా నేను మోతీ లేస్ అవి యాడ్ చేసి హైలైట్ చేసుకున్నా అన్నమాట సో బ్లౌజ్లో ఇక దీనికి జాయింట్గా ఉండాలి అనేసి బ్లౌజ్ ఇలా చేశాను అవునవును మీకు ఏదైనా డిజైన్స్ కావాలన్నా సరే ఉమ్మగారు అయితే కనుక మీకు సజెషన్స్ కూడా బాగా ఇస్తారు అఫ్కోర్స్ నేను కట్టుకున్న శారీ కూడా ఉమ్మగారు డిజైన్ చేసింది క్లాత్ వచ్చేసి చాలా చాలా డెలికేట్గా ఉంది ప్లెయిన్ శారీ అనిపించింది అనమాట కానీ ఉమ్మగారు ఇలాగ బర్డ్స్ వేసేసి నాకు శారీ అయితే కనుక బాగా హైలైట్ చేసేసారు దీనికి కాంబినేషన్తో నేనైతే కనుక బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫ్లోరల్ డిజైన్ బ్లౌజ్ తీసుకున్నాను ఈ శారీ ఎంతైంది ఉమ్మగారు ఈ శారీ మనకి 800 అలా తీసుకున్నాను శారీ మొత్తం ఇలా వచ్చినాయి అనమాట ఇలాగాను బంచెస్ కింద కూడా వచ్చినాయి పళ్ళు వచ్చేసి మనకి ఇలాగ ఇచ్చారు ఫ్లోరల్ డిజైన్ ఫ్లోరల్ కూడా వచ్చింది అలాగే బర్డ్స్ వచ్చినాయి వెనకాల వచ్చేసి మీకు పలుచగా ఉండడం వల్ల మనకి కొంచెం పేపర్ వేసి స్టిచ్ చేస్తారన్నమాట మనకి చాలా స్టిఫ్గా ఉంటుంది ఇంచుమించు నేను కుట్టించుకునే 1.5 ఇయర్ అయిపోయింది కరోనా టైంలో ఓకే నెక్స్ట్ డిజైన్ అండి మనకి మ్యాంగో డిజైన్ ముడి వర్క్ వస్తుంది ఓకే ఇది నెక్ అంట సో నెక్స్ట్ మనం చూపించలేదు ఇప్పుడు దాకా ఈ ముడి వర్క్ అనేది రాలేదు మనకి వీడియోలో కొత్తగా వచ్చింది సో ముడి వర్క్ వచ్చింది మనకి సో హ్యాండ్ వచ్చేసి మనకి ఇలాగా కట్ వర్క్ వస్తుంది అనమాట ఫుల్ హెవీగా వచ్చింది హెవీగా చుట్టూరు ముడి వర్క్ వచ్చేసి మధ్యలో కట్ వర్క్ వచ్చింది అనమాట ఇదిగోండి క్లాత్ సో మిషన్ తో డివైజెస్ తో నేనేం చేయలేదండి నార్మల్ గానే హ్యాండ్ తోనే చేశాను అనమాట చేశాను సో ఇప్పుడు దీని కింద ఏంటంటే బ్లూ కలర్ క్లాత్ పెట్టుకొని వాళ్ళు హైలైట్ చేసుకుంటారు బ్లౌజ్ కి సో శారీ కలర్ ఎలా వచ్చింది కాబట్టి శారీ ఏ కలర్ ఇలా పెట్టుకొని మరి హైలైట్ చేసుకుంటారు చాలా బాగుంది కదండి కట్ వర్క్ అనమాట ఇది ఎంత పడుతుందండి ఇది వచ్చేసి మనకి 1100 ఎందుకంత కాస్ట్ అంటే నేను కట్ వర్క్ చేయడంలోనే కొంచెం ఉంది అనమాట అందుకే దానివల్లే అంత కాస్ట్ అనమాట మీకు షిప్పింగ్ ఎక్కువ అవుతుంది అనుకోకండి మనకి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ వచ్చేసి 100 రూపీస్ ఏనండి మనకి తక్కువ చార్జ్ అయితే కనుక మనకి బ్లౌజెస్ అయితే కనుక డిజైన్ చేయించుకోవచ్చు మీరు రావాలి చూసుకోవాలని అనాల్సిన పనే లేదు మీకు ఆన్లైన్ ద్వారా ప్రతిదీ మీరు డిజైన్ చూసుకుని మీరు సెలెక్ట్ చేసుకుని వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి మీరు కావాలంటే ఉమ్మగారికి వీడియో కాల్ చేసి మీరు అడిగి మరీ చేయించుకోవచ్చు అన్నమాట స్టిచ్చింగ్ అనేది వర్క్ అనేది బ్రైట్గా ఉంది చూస్తున్నారు కదండి చాలా బ్రైట్గా వచ్చింది డిజైన్ అనేది సో ఇది కూడా కట్ వర్కే మాకు ఓకే సో ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ ఇందాక మీరు శారీ చూసారు కదా కట్ వర్క్ శారీ సేమ్ యాష్టీస్ అలాగే కట్ వర్క్ వస్తుందన్నమాట ఈ కర్వ్స్ ఉన్న బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత అవ్వలేదు కాబట్టి ఇలాగా చూపిస్తున్నారు
సో మనకి షార్ట్ హ్యాండ్లో ఇలాగా ఇది కొంచెం ఎల్డర్ పర్సన్ కండి. సో అందుకోసం అనేసి ఇంత షార్ట్గా వేసాము. యాక్చువల్గా ఇదే డిజైన్ మనకి ఆల్ ఓవర్ కూడా వస్తుంది. సో బ్యాక్ సైడ్ ఫ్లవర్స్ ఎలా వచ్చినాయో అలాగే ఆల్ ఓవర్ కూడా వస్తుంది. టూ డిజైన్స్ అండి, మీరు హ్యాండ్స్లో మీరు 2-3 డిజైన్స్ ఉంటాయి. సింపుల్గా కావాలంటే ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు హెవీగా కావాలి అనుకుంటే ఇలాగా ఫ్లోరల్ డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదైతే కనుక మీకు సెపరేట్ ప్రైస్ అండి. సేమ్ మీకు ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ కావాలంటే వేరే ప్రైస్ ఉంటుంది. ఇది ఎంత పడుతుందండి? ఇది మీకు 850 అలా పడుతుంది. సో ఆల్ సారీ హ్యాండ్కి ఎల్బో హ్యాండ్ కావాలి అనుకుంటే అది మనకి 1200 అలా పడుతుంది అనమాట. ఆల్ ఓవర్ వస్తాయి. ఫ్రంట్ నెక్ కూడా మీకు ఫుల్ హెవీగా వచ్చింది, చూసారు కదా ఫ్రంట్ నెక్ అండి ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరల్ డిజైన్, రోజ్ ఫ్లవర్ డిజైన్ అండి. సో వన్ సైడ్ బంచ్ అన్నమాట, చాలా పెద్ద పెద్ద వచ్చి చాలా నీట్గా ఉంటుంది. కొంచెం పెద్దవి వస్తే కొంచెం హెవీగా కనిపిస్తాయి అనుకుంటారు, కానీ చాలా డీసెంట్గా ఉందండి. డిజైన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా రిచ్ లుక్ ఉంది. అంటే మనకి ఎందుకు బాగుందంటే ముద్ద కుట్టు అనేది లేదు ఇందులో. సో మ్యాట్ వర్క్ లాగా కొంచెం ఉంది కాబట్టి మనకి అంత హెవీగా అనిపించట్లేదు. ఈవెన్ మనకి క్లాత్ వెయిట్ కూడా లేదు ఇంత వర్క్ చేసినాక. గోల్డ్ మీద మీకు గోల్డ్ మొత్తం వేయకుండా గోల్డ్తో పాటు మీకు గ్రీన్ కూడా కాంబినేషన్తో ఇచ్చారు లీవ్స్. ఇది కూడా ఫినిషింగ్ చాలా బాగుందండి. ఇది ప్రైస్ ఎంతండి? ఇది మనకి ప్రైస్ వచ్చి 900 వరకు పడుతుందండి ఎల్బో హ్యాండ్ది. అదే షార్ట్ హ్యాండ్ అయితే ఒక 50-100 రూపీస్ అలా తగ్గుతుంది అన్నమాట. సో నెక్స్ట్ మనం చూస్తున్నాం బ్లౌజ్ అండి, షార్ట్ బ్లౌజ్ పిల్లలకి. సో 5 ఇయర్స్ పాపకండి. ఓకే, 5 ఇయర్స్ పాపకి చిన్న బంచ్ వేసి మిర్రర్ వర్క్ చేశాను నేను. ఓకే, సో ఇందాక మనం ఆల్రెడీ లంగా అనేది చూసాము, అదే మనకి సేమ్ అదే లంగాకి మీరు ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చు అండి. సేమ్ అదే లహంగా ఇద్దరు పిల్లలమాట, చిన్న పాపకి ఇలాగా పెద్ద పాపకొమ్మ అలాగా డిజైన్ చేశారు. మీకు ఎలా కావాలంటే అలాగా మీరు సజెషన్ అడిగి చేసుకోవచ్చు అనమాట. బ్యాక్ కూడా కావాలంటే బ్యాక్ కూడా ఫినిషింగ్ ఇస్తారు. ఇస్తాను అంటే ఇది వచ్చేసి కోటు, ఇది మనకి నెక్స్ట్ వచ్చేసి 250 రూపీస్ అయిపోతుంది. ఓన్లీ స్మాల్ బంచ్ కదా. ఓకే, సో ఈ కోట్ కూడా నేను డిజైన్ చేశానండి. సో ఇది మనం వచ్చి పిల్లలకి ఒక 4 టైప్స్గా వేసుకోవచ్చు మనం ఈ కోట్ని. సో ఆల్రెడీ వేసుకున్నారు పిల్లలు. ఓకే, ఆ ఫొటోస్ అనేవి నేను మీకు స్క్రీన్ మీద పెడతాను, ఒకసారి చూడండి మీకు కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ మనం వెల్వెట్ క్లాత్ మీద వర్క్ చూస్తున్నామండి. ఇప్పటి వరకు నేను ఇది 2nd టైం నేను వేయడం వెల్వెట్ క్లాత్ మీద. సో క్లాత్ సాగకుండా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటే మనకి వర్క్ అనేది చాలా ఫినిషింగ్ వస్తుందండి. ఇప్పుడు ఇది మగ్గం ఫినిషింగ్ లాగా వర్క్ ఇచ్చాను, చాలా బాగుంది. ఎంబ్రాయిడరీ వర్క్ లో స్టోన్ వర్క్ కూడా ఇచ్చాను నేను, చాలా రిచ్ లుక్ కూడా ఉందండి. అసలు ఫ్రంట్ నెక్ అండి, ఇది వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి మనకి కట్ వర్క్ అనేది ఇచ్చుకున్నాము. స్మాల్ బూటీ బిగ్ బూటీ కలిపేసి కట్ వర్క్ లాగా ఇచ్చాము మేము. ఓకే, సో వెల్వెట్ క్లాత్ మీద ఎంత పడుతుందండి? ఇది మనకి 1200 వరకు పడుతుందండి. టోటల్ జరీ వర్క్ తోనే, సిల్క్ థ్రెడ్ ఏమి యూజ్ చేయలేదు. స్టోన్ వర్క్ వెనకాల కూడా ఏది డ్యామేజ్ అవ్వకుండా ఇలాగా క్లాత్ పెట్టి సెపరేట్గా అయితే కనుక చేస్తారండి, చాలా శ్రద్ధగా పెడతారు. అదైతే కనుక నాకు బాగా నచ్చుతుంది అమ్మగారి దగ్గర, ఎక్కడ డ్యామేజ్ అనేది అవ్వదు అసలు మనకి. నార్మల్ అప్పట్టు క్లాత్ మీద అండి వర్క్. ఓకే, సో ఇది వర్క్ కలర్ మల్టీ కలర్ కూడా యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే, ఇంకా స్టోన్ వర్క్ అవ్వలేదు, మల్టీ కలర్ గోల్డ్ జరీ యూజ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. స్టోన్స్ కావాలంటే స్టోన్స్ వేయించుకోవచ్చు, లేదు అంటే ఇలా ఉంటుంది. మీకు ఎలా కావాలంటే అలాగే మీరు చెప్తే చెప్పిన దాన్ని బట్టి వేస్తారు అన్నమాట. యాక్చువల్గా హ్యాండ్ ఇలా వస్తుంది, మనం దాన్ని ఓన్గా క్రియేట్ చేసాం హ్యాండ్ని. ఇది మాత్రం ఈ డిజైన్కి సంబంధించి హ్యాండ్ అనమాట, ఇలా వస్తుంది. సో స్టోన్ వర్క్ డిజైన్ చేసుకున్నాం అంతే. షేప్లో కింద కొంచెం వంకీలు పెట్టుకున్నట్టు వచ్చింది అనమాట, డబల్ లైన్ వచ్చింది అండి. కూడా కొంచెం బ్యాడల్ వర్క్ అండి, స్టోన్ వర్క్ చేస్తేనే చాలా బాగుంటుంది. మగ్గం వర్క్ లో ఉంది కదా? అవునండి, మగ్గం వర్క్ని ఇది కూడా కన్వర్ట్ చేసాం అనమాట ఎంబ్రాయిడరీకి. ఫుల్ హెవీ లుక్ అయితే కనుక వచ్చింది. ఇప్పుడైతే కనుక చాలా మంది అయితే కనుక మగ్గం వర్క్లో వేయించుకుంటున్నారు. సింపుల్గా మీరు కంప్యూటర్ వర్క్లో అయితే కనుక ఏ కుందన్సు లేకుండా జదుజు లేకుండా ఇలా వేయించుకోవచ్చు. ఇది ఎంత పడుతుందండి? ఇది మీకు 1500 వరకు పడుతుందండి. హ్యాండ్ కూడా ఇలా హెవీగానే వస్తుంది. షార్ట్ హ్యాండ్ ఉంది, ఎల్బో హ్యాండ్ రెండు ఉన్నాయి దీంట్లో. ఇది నేను ప్రెజెంట్ ఎల్బో హ్యాండ్ అయితే వేశాను. సో మనకి ఏంటంటే కింద మోతీస్ పెట్టినట్టుగా షేప్ వస్తుంది అనమాట ఇది, అది బాగా హైలైట్ అవుతుంది. ఇంకా స్టోన్ వర్క్ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట మనకి. స్టోన్ వర్క్ ఫ్రంట్ సేమ్ అలాగే వచ్చింది.
బంచ్ మిర్రర్ వర్క్ అండి యాక్చువల్ గా, కానీ నేను స్టోన్ పెట్టాను, వాళ్ళు మిర్రర్ వద్దన్నారు. మన ఇష్టం అండి, మనం ఎలా సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి మీరు వర్క్ అనేది చేస్తాము. సో ఫ్రంట్ ఫ్రంట్ కట్ వర్క్ అనేది ఇచ్చాం కాబట్టి బ్యాక్ కూడా మేము కట్ వర్క్ ఇచ్చాం. సో డిజైన్ సూటబుల్ గా ఉంటుంది అనేసి. బ్యాక్ సైడ్ మీకు ప్లెయిన్ కావాలంటే ఇలాగా ప్లెయిన్ గా పెట్టించుకుని ఉంచేసుకోవచ్చు అన్నమాట. జస్ట్ లోడింగ్ ఇచ్చుకోవచ్చు అన్నమాట. కట్ వర్క్ లోడింగ్ ఇది ఎంత పడుతుందండి? ఇది మీకు వచ్చేసి ఒక 500 పడుతుందండి. ఫ్రంట్ బ్యాక్ లోడింగ్ ఇచ్చేసి ఈ బంచ్ అన్నమాట. ఓకే, హ్యాండ్స్ కి కూడా కావాలంటే వేస్తామన్నమాట. ప్రస్తుతానికి దీని వరకు అయితే 500 వరకు అవుతుంది. ఓకే, హ్యాండ్స్ అయితే కనుక మీకు ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. ఇది సింపుల్ గా అండి, సారీని లంగాగా ఇది చేస్తున్నాం మేము. ఓకే, సో ఓన్లీ మిడిల్ లో ఒక బిగ్ బంచ్ పికాక్ ది వేస్తాము. ఇది ఇదివరకు వచ్చేది కదండి పట్టు సారీస్. పట్టు సారీస్ బనారస్ టైప్, సాఫ్ట్ బనారస్ అని. సో చాలా మిడిల్ లో జస్ట్ బంచ్ వేసాము. పికాక్ వెనకాల నమలిపించాలో వచ్చేసి చాలా బాగా వచ్చింది. ఫినిషింగ్ చూసారు కదండి, స్టోన్ వర్క్. సో ఇద్దరు పిల్లలకి అనమాట, ఇది కూడా పెద్ద పాపకి చిన్న పాపకి సైజ్ తగ్గించి ఇలా వేసాము. సో స్టిచ్చింగ్ అయిన తర్వాత ఫినిషింగ్ అనేది ఇంకా నీట్ గా తెలుస్తుంది అనమాట. సో లంగాకి తగ్గట్టు లంగా కలర్స్ యూజ్ చేసి వేసాము అనమాట. ఇంకా వస్తుంది కానీ చిన్న పిల్లలకి అయితే రాదు, ఇది చాలా బిగ్ బంచ్ అనమాట. సో మన లాంటి వాళ్ళకి అయితే వస్తుంది అనమాట, హ్యాండ్ కూడా వేసుకోవచ్చు. దీనికి వచ్చేసి మనకి 200 అంతే. బంచెస్ వైజ్ గా అంటే చాలా తక్కువగానే పడుతుంది అండి. సో హ్యాండ్ కూడా అనుకుంటే అప్పుడు ఒక 150-100 రూపీస్ అలా పడుతుంది, కానీ విడిగా నెక్ వర్క్ బంచ్ అంటే 200-150-300 లోపల అవుతుంది అనమాట. అంతే, ఉమ్మగారు షర్ట్స్ కి కూడా లోగోస్ వేస్తారండి. ఆ లోగోస్ కూడా వేసి నేను మీకు పిక్స్ అనేవి స్క్రీన్ మీద చూపిస్తున్నాను, ఒకసారి అవి కూడా చూసేయండి. నెక్స్ట్ ఆల్ ఓవర్ వర్క్, ఇది మిర్రర్ వర్క్. ఓకే, చాలా గ్రాండ్ గా వచ్చిందండి. మల్టీ కలర్ కావాలన్నారు. సో ఏ సారీ మీదకైనా నార్త్ ఇండియన్స్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. అంతే, సో సిల్క్ థ్రెడ్స్ యూజ్ చేసిన మల్టీ కలర్ థ్రెడ్ కూడా యూజ్ చేసిన రాణి కలర్ ఏదైతే ఐ మీన్ ఇందులో మిక్స్ అవని కలర్ ఏదైతే ఉందో వచ్చేసి అక్కడక్కడ వచ్చిందండి. హార్డ్ గా కనిపించట్లేదు, ఇది కూడా మనకి సింపుల్ గా కనిపిస్తుంది. వర్క్ అనేది మనకి ఏదో రెడీమేడ్ బ్లౌజ్ కొనుక్కుంటే ఎలా ఉంటుందా లుక్ వస్తుంది, చాలా బాగుంది. గ్రాండ్ ఫ్రంట్ నెక్ కూడా ఇలాగ వచ్చింది. అవును, ఓకే, ఫ్రంట్ నెక్ వచ్చేసి సేమ్ ఇలాగా వచ్చింది. సో హ్యాండ్స్ వచ్చేసి మనకి హీలర్ షార్ట్ హ్యాండ్ అండి ఇది. సో ఎల్బో కూడా ఉంది మనకి, ఎల్బో కూడా ఉంది. ఎలా కావాలంటే అలా మనం చేసుకోవడమే. ఇంకా ఎంత పడుతుందండి ఇది? ఇది మీకు 1600-1800 వరకు. ఓకే, అంటే ఎల్బో హ్యాండ్ అనుకోండి ఇంకొక 200 ఎక్స్ట్రా పెరుగుతుంది. అంటే మీరైతే కనుక సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి అయితే కనుక ఉంటుందండి ప్రైస్ అనేది. ఇది కట్ వర్కేనా? కట్ వర్క్ కాదు, నార్మల్ నెక్ డిజైన్. నేను ఇంకా కట్ వర్క్ లేస్ ని యాడ్ చేయించాను అన్నమాట. సో హ్యాండ్ అనేది ఇలా వస్తుంది, కట్ వర్క్ లేస్ ఉందండి. సో దాన్ని మేము కొంచెం ఫినిషింగ్ అనేది ఇచ్చాము, పట్టు సారీ ఇది. ఇలా ఫినిషింగ్ బాగుంటుందని ఇలా ఇచ్చాము. సెల్ఫ్ కలర్ తో బుట్ట ఇచ్చేసి డిజైన్ అనేది ఇలా ఇచ్చుకున్నాము మేము. ఒకవేళ వర్క్ చేయించి స్టిచ్చింగ్ కూడా మీరే చేయించమని ఇస్తే కనుక చేపిస్తామండి. ఎలాగంటే కస్టమర్ అవైలబిలిటీ బట్టి అనమాట, వాళ్ళకి ఎలా కావాలంటే అలాగా. ఓకే, సో ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అన్ని కూడా ఇంకా కట్ వర్క్ లేస్ తో మేము డెకరేట్ చేసి ఇచ్చాము. సో ఇలా డిజైన్ ఉండదు కాబట్టి లేస్ ప్రిఫర్ చేసాం అన్నమాట మేము. సో మిర్రర్ వి, స్టోన్ వర్క్ వి, హిబ్బిల్స్ అండి. మీకైతే కనుక చాలా తక్కువలో అయితే కనుక మంచి ఫినిషింగ్ వస్తుంది ఈ కంప్యూటర్ వర్క్ అంటే. ఎందుకంటే పిల్లలు పాడు చేసుకుంటారు అనుకోవడానికి కూడా మనకు లేదు, కుందన్స్ కానీ జదుజి కానీ మనకైతే కనుక డ్యామేజ్ అవుతాయి, ఇతనే ఊడిపోతాయి అని చెప్పి స్టోన్స్ కూడా పిల్లలు పీకేస్తున్నారని చెప్పి ఈ మధ్యన బెల్స్ ఫ్యాషన్ అయినా సరే చాలా మంది అవుతున్నారు. కానీ ఇదైతే కనుక మనకి నీట్ గా సింపుల్ గా చాలా ఫినిషింగ్ బాగుంది. ఎంత పడుతుందండి ఇలాగ బెల్ట్స్? ఇది మీకు 250 వచ్చేస్తుంది. 250లో వచ్చేస్తుంది. ఓకే, సరే, ఏదైనా డిజైన్ బట్టి ఉంటుందండి. ఇంకా డిజైన్ బట్టి, డిజైన్ హెవీగా అయితే మనకి ప్రైజెస్ కూడా పెరుగుతూ ఉంటాయి. మీరు ఎంచుకున్న కొంచెం పెద్ద డిజైన్ బట్టి, ఇది మీరు ఎంచుకున్న కలర్స్ బట్టి కూడా ఉంటుంది. మల్టీ కావాలంటే అలా మల్టీ కలర్ వేసుకోవడం, సింగిల్ అయితే అలాగే. ఇది ఓన్లీ స్టోన్ వర్క్ అండి. సో ఇది ఏంటంటే మనకి మగ్గం ఫినిషింగ్ లాగా వస్తుంది. ఓకే, ఎస్, ఓన్లీ స్టోన్ వర్క్, మొత్తం గొలుసు కుట్టు కింద వచ్చింది కుందన్ చుట్టూరు. అలాగే కింద హ్యాంగింగ్స్ కూడా మనకి బాగా కనిపిస్తున్నాయి, లుక్ వైజ్ గా చాలా బాగుంటుంది. ఇలా అయితే కనుక ఎంత పడుతుందండి? ఇలా అయితే మీకు 350
పడుతుంది మీకు వర్క్ చేసి స్టోన్ వర్క్ చేసినందుకు. మనం వెనకాల ఇలాగా థ్రెడ్స్ పెట్టేసుకోవచ్చు అన్నమాట. మనకి ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకుని పెట్టేసుకోవచ్చు. థ్యాంక్ యూ అమ్మగారు, మొత్తం మాకు డిజైన్స్ అయితే కనుక చూపించారు. మా వ్యూయర్స్ కి కూడా ఈ సంక్రాంతికి అయితే కనుక మంచి డిజైన్స్ అయితే కనుక ఉన్నాయి. ఓకే మ్యామ్, చేస్తాను, షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై ఫ్రెండ్స్, బై.